హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక సోమవారపు శుభాకాంక్షలు కార్తీక మాసంలో రేపు మనకు మొదటి కార్తీక సోమవారం మీ అందరికి కూడా ఆ పరమశివుడి యొక్క ఆశీసులు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు ఎలా దీపం వెలిగించాలి ఎన్ని రకాల దీపాలు వెలిగించాలి అలాగే మట్టి ప్రమిదల్లో వెలిగించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం అందులో రేపు మొదటి కార్తీక సోమవారం చాలా చాలా విశేషమైనటువంటి రోజు అలాగే కార్తీక మాసంలో ఎన్ని రకాలుగా పూజ చేసినా ఎంత నియమనిష్టలతో ఉన్నా కూడా సోమవారం చేసేటటువంటి పూజకు చాలా మంచి ఫలితాలు అనేది వస్తుంది ఇందుకోసం ముందుగా మనము సోమవారం రోజు అంటే కార్తీక సోమవారం రోజు ఉదయాన్నే అంటే నాలుగు గంటలకే నిద్ర లేచి పనులు పూర్తి చేసుకొని ఆ యొక్క సూర్యోదయానికి ముందే మన ఇంట్లో ఈ యొక్క దీపం అనేది వెలిగించాలి కార్తీక సోమవారం రోజు ఈ యొక్క దీపం ఎవరైతే సూర్యోదయానికి ముందే ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో పాటు శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది శివుడి అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది ఏ పనులైనా కానీ కాబట్టి తెల్లవారకు ముందే మనము ఆ రోజు కార్తీక మాసంలో సోమవారం రోజు ఇంటి బయట దీపాలు పెట్టాలి తులసి కోట వద్ద దీపాలు పెట్టాలి ఆ తర్వాత మన ఇంట్లో దేవుడి మందిరంలో నిత్య దీపం అనేది వెలిగించాలి ఆ తర్వాత నిత్య దీపం ఎలాగో వెలిగిస్తాం కాబట్టి ఉసిరి దీపం కానీ కొబ్బరి దీపం కానీ మనము వెలిగించుకోవాలి సోమవారం రోజు ఎవరైతే ఉసిరి దీపం కానీ కొబ్బరి దీపం కానీ నియమనిష్ఠలతో వెలిగిస్తారో వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నటువంటి వాళ్ళు కార్తీక మాసంలో కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపం ఉసిరి దీపం ఏంటి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ యొక్క మాసంలో ఈ రెండు దీపాలు ఖచ్చితంగా వెలిగించండి సోమవారం అలాగే మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదల్లో గనక సోమవారం రోజు కార్తీక మాసంలో ఈ యొక్క మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి మీరు శుభ్రపరచుకొని సోమవారం రోజు కనుక మీరు దేవుడు మందిరంలో కొత్త మట్టి ప్రేమిడలతో గినక దీపారాధన చేసినట్టయితే చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి కార్తీక మాసంలో మట్టి ప్రేమిడకు చాలా విశేషం అన్నమాట కాబట్టి ఎలాంటి దోషాలున్నా కూడా ఎలాంటి ఉన్నా కూడా తొలగిపోతాయి అసలు మట్టి ప్రమిదలతో దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు కాబట్టి మీరు వీలు చూసుకొని ఆ మట్టి ప్రమిళల్లో ఎందుకు చేయాలి అని అనుకోకుండా ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మీరు మట్టి ప్రమిళల్లో దీపారాధన చేయండి అలాగే శంకు పువ్వులు శంఖు పుష్పాలు దొరుకుతాయి మనకు ఈ యొక్క సీజన్ బాగా దొరుకుతాయి అన్నమాట కార్తీక మాసంలో కాబట్టి శంఖు పుష్పాలు ఉంటాయి కదా ఆ యొక్క శంఖు పుష్పాలు తీసుకొని శివుడికి చాలా ప్రీతికరం ఈ యొక్క శంఖు పుష్పాలు ఒక్కొక్క శంఖు పుష్పం తీసుకొని ఆ యొక్క పరమశివుడి వద్ద ఒక్కొక్క పువ్వు వేస్తూ అష్టోత్తరం అనేది చదువుకోండి ఇలా ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో శంఖు పుష్పాలతో చేస్తారో ఏవైనా ఉన్నా దోషాలున్నా కూడా తొలగిపోతాయని చెప్తున్నారు కాబట్టి ఓం నమ శివాయ ఓం నమశివ అని ఒక చిన్న మంత్రం మీరు జపిస్తూ ఈ యొక్క శంఖు పుష్పం ఒక్కొక్కటి తీసుకొని ఆ పరమశివుడి వద్ద మీరు పెడుతూ ఉండాలి నూట ఎనిమిది పువ్వులు ఉంటే చాలా మంచిది ఒక్కొక్క అష్టోత్తరం లేకపోతే మీకు ఎన్ని వీలైతే అన్ని శంఖు పుష్పాలు తీసుకొని అష్టోత్తరం చదువుతూ అక్కడ పెట్టండి చాలా మంచిదండి శంఖు పుష్పాలతో కార్తీక మాసంలో మీరు ఈ యొక్క పరమశివుణ్ణి పూజించినట్టయితే చాలా మంచిది మీకు ఎన్ని వీలైతే అన్ని మాకు ఇన్నే దొరకాల్సిన అవసరమే లేదు కొంతమంది కొన్నే దొరుకుతాయి కొంతమందికి చాలా దొరుకుతాయి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శంఖు విశ్వాలను ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు దేవుడికి చాలా మంచిది అని చెప్పేసి ఆ తర్వాత ఇంకొక విషయం కార్తీక మాసంలో రేపటి రోజు మీరు ఈ యొక్క దీపారాధనతో పాటు కొన్ని నియమాలు పాటించాలి రేపటి రోజు మీరు నాన్ వెజ్ అనేది అసలు తినకూడదండి కార్తీక మాసంలో దాదాపుగా ఎవరు తినరు కాకపోతే సోమవారం రోజు అసలు తినకూడదు అలాగే ఉదయం సాయంకాలం తలస్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాన చేయండి ఆ తర్వాత కార్తీక పురాణం బుక్ చదవండి మీకు రేపు వీలైతే ఉపవాసం అనేది ఉండండి ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉపవాసం వదిలేయవచ్చు అలాగే దానం చేయండి ఏదైనా సరే ఏదైనా ఒక వస్తువు వస్తువు రూపాన్ని కానీ లేదంటే ధన రూపంలో కానీ ఏదైనా సరే మీకు ఎలా తోచితే అలా రేపటి రోజు మీరు ఈ యొక్క దానం అనేది చేయండి ఈ విధంగా కార్తీక మాసంలో ఈ కొన్ని మీరు పాటించినట్టయితే చాలు చాలా మంచి జరుగుతుంది అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా మంచి అంటారు కాబట్టి వీలైతే మీరు రేపటి రోజు అన్నదానం చేయించండి గుడిలలో కానీ ఎవరైనా వీలుంటే అలాగే దీపదానం కూడా చేయాలి దీపదానాన్ని కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే మట్టి దీపాలలో దీపాలు వెలిగించండి ఇదండి కార్తీక మాసంలో కార్తీక సోమవారం ప్రాముఖ్యత అలాగే రేపటి రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్లాటలు గొడవలు ఇలాంటివి దూరంగా ఉండండి వీలైతే శివుడికి అభిషేకం చేయండి ఇంట్లో చేసుకోవచ్చు లేదంటే టెంపుల్కైనా వెళ్ళి శివాలయానికి వెళ్ళి మీరు రేపటి రోజు అభిషేకం అనేది చేయించుకోండి మీకున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఉదయము సాయంత్రం రెండు పూటల ఈ యొక్క కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత కాబట్టి దీపము ఎవరింట్లో ఈ కార్తీక మాసం వెలుగుతుందో అక్కడ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయి అలాగే మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజు కార్తీక సోమవారం రోజు ఈ నియమనిష్టాలు పాటించి ఈ మూడు రకాల దీపాలలో ఏ దీపం వెలిగించినా కూడా చాలా మంచిదనమాట మరి యొక్క మంచి విడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు